సో ఇందాక చెప్పారు కదా సార్ ఆమవాతం ఇలా తయారవుతుంది అంటే మనం వేస్టేజ్ ఫుడ్ ఫుడ్ అంతా ఇలా తయారు అయ్యే వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు వాత రోగాలకి ఆమవాతానికి ఉన్నటువంటి తేడా ఏంటి హా ఇందాక అదే మాట్లాడుకున్నాము వాత రోగం అంటే కేవల వాతము అంటాం ఆయుర్వేదంలో కేవలం కేవల వాతం అంటే అక్కడ ఆమం లేదు ఇందాక ఆమం బానే మాట్లాడుకున్నాం మనం ఆమం మీద ఒక అవగాహన వచ్చింది అవును అవును అది రొమాటిజం వల్ల వచ్చిన ఆటోమెంట్ డిస్ఆర్డర్ తో తయారైన ఆమము కావచ్చు వేస్ట్ ప్రోడక్ట్ వేస్ట్ ప్రోడక్ట్ కావచ్చు లేదా మనము అన్నం ఎక్కువ తినేసి అరగని ఆహార నరసంతో తయారైన వేస్ట్ ప్రోడక్ట్ కావచ్చు వీటిని టాక్సిన్స్ ఫ్రీ రాడికల్స్ ఆక్సిడెంట్స్ ఇంకేవో పేర్లు పెట్టుకోవచ్చు ఆయుర్వేదంలో దాన్ని ఆమం అంటాం వేస్ట్ ప్రోడక్ట్ అనమాట అదేమవుతుంది అక్కడ పోయి జమైపోతుంది జాయింట్లలో అది ఆమము జామైనప్పుడు మరి లక్షణం ఏంటి నొప్పి నొప్పి వాతం ఆ వాతం ఆ అమ్మ వాతము అని చెప్పుకున్నాం మరి రోగం అంటే ఏంటి అంటే కేవలంగా నొప్పి ఆమం ఉండదు అక్కడ మరి నొప్పి ఎందుకు వచ్చింది అంటే డిజనరేషన్ అయిపోతుంది అక్కడ జాయింట్ ఓకే జాయింట్ అక్కడ కరిగిపోయి అరిగిపోయి దానివల్ల అక్కడ డిజార్డర్ ఏర్పడుతుంది డీరేంజ్మెంట్ ఏర్పడిపోయి డీజనరేటివ్ ఆస్టివ్ ఆర్థరైటిస్ అనమాట దానివల్ల వచ్చేది అంటే కరిగిపోతుంది టిష్యూ అక్కడ దాన్ని అస్థిధాతు క్షయమైపోయి వచ్చేదేమో సంధిగత వాతాలు అనమాట అది వాతానికి లక్ష్యం అది ఆమె ఉన్నప్పుడు ఆమవాతమే అనాలి దాన్ని ఆమంతో వచ్చే నొప్పులు వేరు కేవల వాతంతో వచ్చే నొప్పులు వేరు ట్రీట్మెంట్లు మారిపోతాయి మళ్ళీ ఆమ వేరే ట్రీట్మెంట్ ఇవ్వాలి గుర్తుపట్టి అది వైద్యుడు గుర్తుపట్టుకోవాలి పేషెంట్కి ఏం తెలియదు పేషెంట్ లక్షణం ఏంటి నొప్పి చెప్పడమే అంతే కదా అంతే ఎక్కడి నుమోకాలను వస్తుంది లేదు నాకు చీలమండని వస్తుందండి అంటాడు ఆ చీలమండం మరి తిరగబడి లేదంటే స్ప్రేన్ అయిపోయి కాలు మర్రపడి అంటారు కదా మర్రపడిపోయి వచ్చిందా స్ప్రేన్ అయ్యి వచ్చిందా ట్విస్ట్ అయ్యి వచ్చిందా అక్కడ అంటే అక్కడ వచ్చిందా కేవల వాతమా లేదంటే జీ జనరేషన్ వల్ల వచ్చిందా లేదంటే ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత వైరల్ ఫీవర్ వల్ల పోస్ట్ వైరల్ వల్ల వచ్చిందా స్టీరాయిడ్ రావడం వల్ల ఇప్పుడు ఇక్కడ హిప్ జాయింట్లో ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేటివి వస్తున్నాయి అనమాట ఎముక కరిగిపోయి దానివల్ల స్టీరాయిడ్ వల్ల దానివల్ల వచ్చిందా ఇట్లా వైద్యుడే తెలుసుకోవాలి దాన్ని తెలుసుకొని ఇది అన్ని బ్రాండ్ చేయడం అనమాట